సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మరిన్ని అప్డేట్స్ ని పొందడానికి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తెరవడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు అల్ప ఆదాయ వర్గాల వారికి చదువుకోవాలనే ఆసక్తి ప్రతిభ ఉన్నప్పటికీ అడుగు ముందుకు వేయలేరు, ముఖ్యంగా బాలికలు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలను అధిగమించడానికి 9, 10 మరియు ఇంటర్ చదివే బాలికలకు ప్రభుత్వం స్కాలర్షిప్ను అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ అనేది ఎవరికి వస్తుంది, దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కావాలి, దీనికి సంబంధించి ఏ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా చూసుకోవాలి, అన్ని విషయాలను నేను వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే స్కూలు లేదా కాలేజ్ ఫీజులు చెల్లించడానికి, కోర్సుకు సంబంధించిన పుస్తకాలు స్టేషనరీ కొనుక్కోవడానికి ఈ స్కాలర్షిప్ను అందిస్తున్నారు. దీని పేరు బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్. దీనిని మైనారిటీ వర్గాల్లో ప్రతిభావంతులైన పేద బాలికలకు ఉన్నత చదువులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తుంది. 2019 సంవత్సరానికి గాను జూలై 15న నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్కి తగిన అర్హులు ఎవరంటే, దేశవ్యాప్తంగా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న బాలికలందరూ ఈ స్కాలర్షిప్ను అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ మరియు జైన మతాలకు చెందిన వారే ఉండాలి. వారి కుటుంబ సభ్యుల యొక్క వార్షిక ఆదాయం 2 లక్షలనే మించకూడదు. అలాగే ముందు తరగతుల్లో కనీసం 50% మార్కులు ఉండాలి. అంటే ఉదాహరణకు 9వ తరగతి కనుక చదువుతూ ఉంటే 8వ తరగతిలో 50% మార్కులు అనేవి వచ్చి ఉండాలి. వీరిని ఎలా ఎంపిక చేస్తారంటే, తక్కువ వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులను మొదటిగా, తరువాత మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ను 9, 10 విద్యార్థులకు నెలకు 5,000, ఇంటర్మీడియట్ వారికి 6,000 ఇస్తారు. డబ్బు ప్రతి నెల వారి ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఉపకార వేతనాలు పొందుతున్నవారు దీనికి అనర్హులు. ఏదైనా కారణంతో కనుక చదువు కనుక మధ్యలోనే ఆపివేస్తే వారికి స్కాలర్షిప్ అనేది రద్దు అవుతుంది. దీనిని అప్లై చేసుకోవడానికి ఏం స్కాలర్షిప్కి సంబంధించి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ను కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ స్కాలర్షిప్కి సంబంధించి నోటిఫికేషన్ మీరు కనుక చదువుకోవాలనుకున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది రావడం జరుగుతుంది. చూసినట్లయితే 9, 10 తరగతుల వరకు ఎంత ఇస్తారో, అలాగే ఇంటర్మీడియట్ వరకు ఎంత ఇస్తారో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఈ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ అనేది తీయాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ తీసిన తర్వాత మీరు ఈ అడ్రస్కి పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ పంపించేటప్పుడు మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ పేరెంట్స్లో ఎవరిదైనా ఒక బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన పాస్బుక్ యొక్క జెరాక్స్ని జత చేసి ఈ అడ్రస్కి మీరు పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి మనం ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బేగం హజరత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్కి సంబంధించిన ఫామ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏ క్లాస్కి సంబంధించి స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటున్నారు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీరు రిలీజియన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముస్లిం అయితే ముస్లిము, క్రిస్టియన్ అయితే క్రిస్టియను, ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ముస్లిం సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేశాను. పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, అలా అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ స్కూల్ నేము, అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ అన్నీ మీరు మీ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ సెండ్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కింద వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత బటన్ మీద ఫైనల్గా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఫామ్కి సంబంధించి టోటల్ రివ్యూ అనేది రావడం జరుగుతుంది. రివ్యూ వచ్చిన తర్వాత మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీ పేరెంట్స్లో ఎవరిదైనా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన పాస్బుక్ జెరాక్స్తో జత కలిపి అడ్రస్ కనుక పంపించినట్లయితే, మీరు పంపించిన తర్వాత మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే, వాళ్ళు రిజెక్ట్ చేశారా సెలెక్ట్ చేశారనే విషయానికి వస్తే ఇక్కడ మీరు స్టేటస్ అని ఉంటుంది. ఈ స్టేటస్ మీద మీరు కనుక క్లిక్ చేసినట్లయితే, అలాగే ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఈ క్యాప్చర్ని కనుక ఎంటర్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఉంటుంది. దీనికి ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 15, అలాగే ప్రింట్ తీసి పోస్ట్లో మీరు పంపించవలసిన చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 30వ తేదీ. దీనికి అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.